ఓం నమో సూర్యనారాయణాయ నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ 2024 సంవత్సరము రథసప్తమి ఏ సమయంలో ప్రారంభమై ఏ సమయంలో ముగుస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రత్యక్ష దైవమైన శుభకరుడైన సూర్యనారాయణుని జయంతి. ఈ రోజున సూర్య జయంతి అని అంటారు, దీనినే రథసప్తమి అని కూడా అంటారు. ప్రతి సంవత్సరము మాఘ శుద్ధ సప్తమి నాడు రథసప్తమిగా జరుపుకుంటారు. ఈరోజు ఉదయాన్నే సూర్యోదయం అయినప్పుడు ఆకాశంలో గ్రహ నక్షత్రాల సన్నివేశం రథ ఆకారంలో ఉంటుంది. కనుక ఈ రోజును రథసప్తమిగా జరుపుకుంటారు. ఈ రథసప్తమి పండుగ సప్తమి తిథిలో జరుపుకోవాలి. అయితే సప్తమి తిథి ఏ సమయంలో వచ్చిందో ఈ వీడియోలో చూద్దాం. 2024 ఫిబ్రవరి 15 తేదీన గురువారం సాయంకాలం 4:19 ప్రారంభమై ఫిబ్రవరి 16 శుక్రవారము మధ్యాహ్నం 2:38 ముగుస్తుంది. ఈ ముహూర్తము అనగా సప్తమి రోజు సూర్యోదయం శుక్రవారం ఉదయం. కనుక రథసప్తమి శుక్రవారం చేసుకోవడం చాలా మంచిది. ఈ రథసప్తమి రోజు సూర్య నమస్కారము చాలా మంచిది. సంవత్సరం పాటు సూర్య నమస్కారం చేయలేని వాళ్ళు ఈ ఒక్కరోజైనా చేసుకుంటే అన్ని శుభాలే జరుగుతాయి. అలాగే రథసప్తమి పూజ ఎలా చేయాలి? రథసప్తమి రోజు తెల్ల జిల్లేడి ఆకులతో స్నానం ఎలా చేయాలి? ఏ మంత్రం పఠించాలి? కొత్త రథం ముగ్గులు రథం బండి తయారీ విధానం ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.